is getting started in an environment of tranquility. This will go a long way in strengthening the bond between Indians. Sri Ram occupies an esteemed place in India's cultural and civilizational heritage and is an embodiment of grace, dignity, and decorum. It is my belief that this temple will inspire all Indians to imbibe his virtues. It is also my belief that Sri Ram Mandir will represent India as a strong, prosperous, peaceful, and harmonious nation with justice for all and exclusion of none, so that we can truly usher in Ram Rajya, the epitome of good governance. May Sri Ram bless India and her people always. दंड बेटा महाराज దేశవ్యాప్తంగా అయోధ్య పండుగ జరుగుతున్నది. దాదాపు 500 సంవత్సరాల నుంచి దీన్ని ఎంతో మంది రథయాత్రలు సాధువులు ఎంతో మంది ఈ కళ నెరవేరినది. ఆ సందర్భంగా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలు దేశమంతా కూడా రామాలయాలు పూజలు జరిపించుకుంటున్నాము. ఈ ఆనందానికి అడ్డలే లేవకుండగా హిందూ మనోభావాలని పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వము, అడ్వాణీజీ నాయకత్వం, మురళీమూర్తి నాయకత్వంలో పూర్తి స్థాయిలో అందించారు. భూమి పూజ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని మేము మా పట్టికొండ గ్రామంలో రామాలయంలో పూజ నిర్వహించి దీపాలు వెలిగిస్తున్నాం.
राम राम रामे श्री रामे 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 आजान बाहु गोविंदा दलायताक्षम रामम निशाचर हिंदू बंधुलंदरिकी अयोध्या श्री रामालय शंकुस्थापन महोत्सव शुभाकांक्षलु यावत् प्रपंचमंता राम मंदिर निर्माण कोसम आहरहमु तपिंचिनटुवंटि रोजु ई रोजु आ कल साकारमवुतुन्नटुवंटि वेळ यावत् भारतावनि मोत्तमु पुलकिंचिपोतोंदि अंते काकुंडा मन हिंदू समाजंपै अनादि कालं नुंचि जरुगुतुन्नटुवंटि दाडिलो भागंगा रामालयान्नि कुल्चि ఒక విద్వంసకరమైనటువంటి కట్టడాన్ని కట్టడము జరిగింది కానీ ఇది చలించ ఇది సహించనటువంటి హిందూ సమాజము 1992 లో బాబ్రీ కూల్చివేతతో పతనం ప్రారంభమైంది ఆ పతనము తర్వాత ఈ పొద్దు మళ్ళీ యావత్ హిందూ సమాజ పునర్వైభవం దిశగా రామచంద్రుడు రామరాజ్యము మళ్ళీ సాకారం అవుతున్నటువంటి వేళ చాలా ఆనందము ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు అంతే కాకుండా పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా తనవంతు ఛాయశక్తుల హిందూ సమాజాన్ని మేల్కొల్పారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ బోలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री सार्वभौमाय मंगलम श्री रामचंद्राय मंगलम श्री राम राम 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 श्री राम जय राम नमस्ते अभी श्रीकाकुम जिला पलास काशीपोतवा श्री హనుమత సత్య హనుమత్ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయం అండి. నా పేరు శ్రీనివాసమూర్తి. ఇక్కడ ఒక సంవత్సర కాలం నుంచి అర్చకులుగా చేస్తున్నాను. మనకి ఈ రామ జన్మభూమి అనేది నవంబర్ నెలలో మనకి ఆర్డర్ అయితే వచ్చింది. దానికి ఈరోజు మోదీ గారు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ సందర్భంగా ఉదయం పూట మేము పాలాభిషేకం చేసి ఉదయముడికి అర్చన అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు 11 గంటలకి ప్రత్యేక కార్యక్రమాలు కనుక ఉన్నాయని అన్నారు. అనేక కార్యక్రమాలు అయితే దాని తరఫున నిర్వహిస్తున్నాము. ప్రస్తుతము మనకి అయోధ్యలో రామ జన్మభూమి ఎన్నో ఏళ్ల కళ సాకారం చేసి అద్వానీ గారు ఇచ్చిన మాటకి మోడీ గారి నాయకత్వంలో మనం గెలుచుకున్నాము. అయోధ్య అన్నది రాముడి జన్మభూమి. ఆ ప్రాంతంలో మనకి ఒక రామ మందిరం ఉండాలి అని చెప్పి సూచనతో మేము ఇది కట్టడానికి ఈరోజు మన మౌలి గారి నాయకత్వంలో జరుగుతున్నందుకు మాకు ఆంధ్ర ఇండియన్గా చాలా గర్వకారణంగా ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి గ్రామంలోనూ రామమందిరం కడుతున్నారు. ఆ విధంగా అయోధ్యలో లేకపోవడం ఏంటి అని ఇన్నాళ్ళ బాధపడ్డ ప్రజల యొక్క చిరకాల వాంఛ త్వరలో మరికొద్ది గంటల్లో నెరవేరబోతోంది. దానికి మనకి అందించిన సహకారాన్ని అందించిన అందరికీ పేరు పేరున వందనాలు తెలుసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం తీవ్ర శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వయం రామనామ వరణం శ్రీరాఘవం దశరథాత్మతమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వర్తన దీపం ఆజానుబాహు మరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకర నమామి. మనకి భయాలకి ఇలాంటికి అన్నిటికీ తొలగించడానికి రాముడు మనకి శక్తిని ఎక్కిస్తారు. రామ అని పిలవంగానే మనకు వచ్చేది ముందు ఆంజనేయుడు వస్తాడు.
ఆంజనేయుడు వచ్చారంటే మనకి ఐదుగురు దేవతలు మన పక్కన ఉన్నట్టు లెక్క. జై శ్రీరామ్. నా పేరు వెలివెల రాజేశ్వరి. మాది కృష్ణా జిల్లా. ఈ 500 సంవత్సరాల తర్వాత జరిగే శ్రీరాముని శంకుస్థాపన చూడటం మన కళ్ళు చేసుకున్న పుణ్యం. ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో నేను ఆ శంకుస్థాపన చూడగలుగుతున్నాను. హిందువులారా, ఈరోజు మనం మన చేతులతో శ్రీరామునికి పూజ చేసే భాగ్యం, చెవులతో వినే భాగ్యం, కళ్ళతో చూసే భాగ్యం, నోటితో శ్రీరామ అనే స్మరించే భాగ్యం మనకు కలిగింది. అందరూ కూడా ఈరోజు శ్రీరామునికి పూజ చేసి స్మరించండి, చేతులతో శ్రీరాముని మొక్కండి. జై శ్రీరామ్. తెలిసినటువంటి దశావతారంలో అవతారం ముందు రామావతారం, రామావతారానికి ముందు అవతారాలు ఉన్నాయి, తర్వాత అవతారాలు ఉన్నాయి. కానీ ఏ అవతారంలోనూ రామావతారానికి ఉన్నటువంటి విశిష్టత కానీ ఏమి మిగిలిన అవతారాల్లో చాలా తక్కువ. రామావతారంలో ఉన్న విశిష్టత ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, తండ్రి మాట కోసం పినతల్లి కోరితే రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి
భార్యను తీసుకుని అడవులకు వెళ్ళిపోయినాడు. కానీ అడవులకు వెళ్ళినంత మాత్రం చేత భార్యని రావణాసురుడు ఎత్తుకుపోతే దుష్ట సంహారణం కోసం రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం కోసం రామరాజ్యాన్ని సాధించి రామరాజ్యం అనే పేరు అంతకుముందు ఇన్ని అవతారాల్లో ఎవరికి ఎవరి పేరు లేదు. రాముడు వారికి ఒక్కటే ప్రత్యేకత రామరాజ్యం అనేటటువంటి ఇది ఇవాళ దేశం అంతా ప్రపంచం అంతా కూడా ఉన్నది. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊళ్ళోనూ వీధికి ఒక రామాలయం ఉంది, వనానికి ఒక రామాలయం ఉంది. కాబట్టి రాముడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి రాముడు వారిని పూజించేటటువంటి ఇది. రాముడు వారిని పూజిస్తే రాముడు వారు దేశానికి ఒక సందేశాన్ని ఇచ్చారు, ధర్మరక్షణ చేయాలి, ధర్మాన్ని ఇది చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడటం కోసమే ఆయన అవతరించాడు అని చెప్పేసి మహాత్ములు చెప్పినటువంటి పురాణాలు చెప్తున్నటువంటిది. దీనికోసమే ఈ రోజున అయోధ్యలో మనకు రామ మందిర నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది అఖండ విజయం కలగాలని అంతా కూడా రామనామస్మరణ చేస్తూ ఈ రోజంతా రాముడు వారిని తలుస్తూ జరిగే కార్యక్రమాన్ని 11 గంటల దగ్గర నుంచి మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది కనుక వారి చేతుల మీదుగా జరగబోతుంది కనుక సూచించి జనులంతా కూడా తరించవలసిందని దీనికి సహకరించవలసిందని బహుశా రాబోయే కాలంలో కూడా ఈ రామరాజ్యాన్ని సుస్థిరంగా ఉంచాల్సిందిగా మనవి చేయడమే. వామేచ జనకాత్మజ పురతో ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం నీరాజనానంతరం శుద్ధాశమనం జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అయితే చాలామంది మన వైష్ణవ సాంప్రదాయంలో రామభక్తులు అందరూ కూడా అయోధ్యకి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటారు. ఈ కరోనా కారణం వల్ల మనం వెళ్ళలేని విశేషంగా ఉంది కాబట్టి వెళ్ళలేనటువంటి కారణంగా మనం చాలా బాధాకరంగా ఉన్నాం. కానీ దీన్ని మన అందరం కూడా చూసేటట్టుగా మన ఇండియా ప్రభుత్వం మన అందరికీ శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిపించే విధంగా మనందరికీ కూడా చూసే విధంగా అన్ని టీవీ ఛానళ్ళ వారు కూడా మనకి ఇచ్చేయాలని వారి సహాయ సహకార సంపత్తులతో ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చూపిస్తారని చెప్పేసి అనుకుంటాను. జై 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 శ్రీరామ్, జై శ్రీరామ్. Thank you.
ఈరోజు మన భారతదేశంలో భారతదేశంగా మంచి ఈరోజు పర్వదినం మన ప్రధానమంత్రి గారు గోడీ గారు శ్రీ శ్రీ అయోధ్యలో శ్రీరామ మందిరం భూమి పూజ కార్యక్రమం జరుగును కాబట్టి దిగ్విజయంగా జరగవలసిందిగా కోరుతూ ఆ శ్రీరామ చంద్రమూర్తి ఆశీర్వాదం పొందవలసి పొందినారు కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మహోన్నత కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతోంది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడి పుట్టిన ప్రదేశం అయోధ్యలో ఈరోజు అత్యంత వైభవంగా శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి దాదాపు ఇంకొక అరగంటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ శుభ కార్యక్రమానికి నాంది పలుకుబోతోంది. ఇది కోట్లాది మంది హిందువుల విజయంగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో అయోధ్య మహానగరం దేదీప్తిమానంగా వెలిగిపోబోతున్నది. ఇంకా 2-3 సంవత్సరాల లోపల ఎలాగైతే కలియుగ వైకుంఠంగా తిరుమల ఉందో రాబోయే రోజుల్లో శ్రీరామచంద్ర ఆలయం కూడా దాంతో సరి సమానంగా ఉంటుందని చెప్పి ఈరోజు శ్రీవారి భక్తులు శ్రీరామ భక్తులు అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకనే భారతదేశంలో కూడా రాబోయే రోజుల్లో రామరాజ్యం వస్తుందని చెప్పి ప్రజలందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కోట్లాది మంది హిందువుల తరపున ముఖ్యంగా ఈరోజు రామ శ్రీరామ తీర్థ ట్రస్ట్కి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి పోరాట ఫలితంగా న్యాయస్థానాల్లో ఈరోజు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మహోన్నత కార్యక్రమానికి నాంది పలకబోతోంది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నటువంటి తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ కరసేవకి వెళ్ళి ఈ మహా కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి కరసేవకులకు అందరికీ ఈరోజు మనందరి మా అందరి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. ఉద్యమాల ఫలితం ఈరోజు నిజమైన పండుగ రూపంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుని యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో విశిష్టమైనటువంటి అనేక ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి బృహత్తరమైనటువంటి భవ్యమైన రామ మందిరానికి ఈరోజు భారత ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భూమి పూజ జరగబోతుంది. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి 100 కోట్లకు పైబడినటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష ఈరోజు సాక్షాత్కరించబడబోతుంది. 130 కోట్ల మంది భారతీయుల యొక్క ఈరోజు పండుగ రోజు మతాలకు కులాలకు అతీతంగా రామచంద్ర ప్రభువును కొలిచేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. అలాంటి సంస్కృతిలో 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక అకృత్యాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమం
प्रधानमंत्री नरेंद्र मोदी गारु अयोध्या रामालयानी निर्माणानिकि भूमि पूज जरुगुतुन्न संदर्भंगा देशव्याप्तंगा विश्वव्याप्तंगा भूग्रहं मीद उन्नटुवंटि हिंदुवुलु रामुनि योक्क भक्तुलु अंदरिकी कूडा ई रोजु पर्वदिनं पंडुग रोजु ई पंडुगनु पुरस्कृतुकोनि तिरुपति कोदंडराम स्वामी आलयं मुंदर मेमंदरं कूडा भक्ति श्रद्धलतो रामचंद्र प्रभु योक्क कृपा कटाक्षालु देशमंता उंडालनि ई करोना वैरस् बारि नुंडि प्रपंचानि अदे विधंगा मानवालनि भारतावरणनि कापाडालनि कोरुकुंटू भक्ति श्रद्धलतो 101 కొబ్బరికాయలు समर्पिंचि ई रोजु जय श्रीराम अंटू रामनाम जपान्नि चेपट्टां बैठे इबंध।